మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల కాచోని సింగారం గ్రామంలో స్వచ్ఛతను ప్రపంచ మరుగుదొడ్డి నివారణ కార్యక్రమాన్ని సర్పంచ్ కొంతం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జెండా ఊపి ప్రారంభించిన డిఎల్పిఓ పద్మజారాణి, ఎస్బీఎం డైరెక్టర్ సురేష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛతను ప్రపంచ మరుగుదొడ్డి నివారణ కార్యక్రమాన్ని జిల్లా అధికారుల ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని, గ్రామాలలో నెలకొన్న మరుగుదొడ్ల వాడకాన్ని సెప్టిక్ ట్యాంక్ నుండి సోబిట్ను అరేంజ్ చేయడానికి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అరుణారెడ్డి, ఈఓపీఆర్డీ నందకిషోర్, ఉప సర్పంచ్ చెట్టిపల్లి గీత, వార్డు సభ్యులు విష్ణుగౌడ్, కోఆప్షన్ సభ్యులు వర్కాల ఆంజనేయులు గౌడ్, సమభావన సంఘాల మహిళలు, నల్లమల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు, సెక్రటరీ వేణుగోపాల్ రెడ్డి, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇంత భారీ ఎత్తున ఈ స్వచ్ఛతను జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలానే అందరి మంచి కోసం మనం 10 మంది ఎలా తోడ్పడుతున్నామో చెడుకు ఒక్కరు సరిపోతారు. మంచికి ఇంతమంది చేతులు కలుస్తూనే బాగుంటుంది. ఇక్కడ వచ్చిన కాలేజ్ వాళ్ళకు కూడా స్వచ్ఛత గురించి ఇంత మంచిగా భారీ ఎత్తున చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి ఒక్కరూ మన గ్రామం స్వచ్ఛంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ తోడ్పడాలని నా యొక్క విజ్ఞప్తి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాలేజీ నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. స్వచ్ఛత రంగి వచ్చినందుకు అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ రన్ లో పాల్గొనడమే కాకుండా ప్రతి ఇంటి చుట్టూ శుభ్రత మనం చేస్తే ఆటోమేటిక్ గా గ్రామం మొత్తం శుభ్రంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మన ఇంటి నుంచి స్టార్ట్ చేసి గ్రామాన్ని గ్రామానికి ముఖ్య అతిథిగా అభిచేసినటువంటి డిఆర్డిఓ మేడం గారు, అలాగే ఎస్డిఎం డైరెక్టర్ గారు, స్వచ్ఛత భారత్ సంబంధించిన ఆఫీసర్లకి, మన గ్రామ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి, మన గ్రామ పంచాయతీ స్కూల్ మేనేజ్మెంట్స్కి, కాలేజీ మేనేజ్మెంట్స్కి, మరి మన గ్రామ ఉప సర్పంచ్ గారికి, వైస్ ఎంపీ గారికి, గ్రామ మన పాలన అధికారులందరికీ, మరి గ్రామ ప్రజలకు, ప్రముఖులకు, పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియాకు అందరికీ పేరు పేరిన ఈ స్వచ్ఛతారణ సందర్భంగా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి గుర్తున్నా లేకున్నా అందరికీ ప్రతి ఒక్కరికి శుభాభివందనం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన గౌరవ అధ్యక్షుడు ముచ్చిమాట్లాడతారు. విద్యలో డిఆర్డిఓ మేడం గారు, డైరెక్టర్ సార్ వస్తారు. రాగానే మన ఈ రన్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఎస్బీఎం డైరెక్టర్ గారికి మరియు డిఆర్డిఓ మేడం పద్మజారాన్ మేడం గారికి మరియు ఈఓపిఆర్డి మన ఎంపీడిఓ నందకిషోర్ గారికి మరియు ఎంపీడిఓ అరుణారెడ్డి గారికి మరియు మా పత్రికా విలేకరులకు మరియు మీడియా సోదరులకు, మా పాలక వర్గానికి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు హరితారం సిబ్బందికి, మరి మా గ్రామ పంచాయతీ సిబ్బందికి అందరికీ పేరు పేరున శుభాభినందనలు తెలుపుతూ ఈరోజు మా గ్రామానికి రావడం చాలా సంతోషం. మన డైరెక్టర్ గారు వారి సూచనలు మేము తప్పకుండా పాటిస్తాం. వారు ఏ విధంగా అన్నటువంటి మాకు గతంలో కూడా పై అధికారులు కూడా ఏ విధంగా అయితే చెప్పారో ఆ సూచనలు మేము పాటించుకుంటూ మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించినాం. గతంలో పాలకవర్గం ఏ విధంగా ఉన్నా మేము వచ్చినప్పటి సంది మూడు నాలుగేళ్ళ సంది అధికారులు ఏ విధంగానైతే మాకు చేదోడబాధగా ఉండి వాళ్ళు సూచనల మేరకు తప్పకుండా పాటిస్తూ మా గ్రామాన్ని పరిశుభ్రంగా ప్రతి దాంట్లో కూడా మేము ముందంజలో ఉన్నామని మరి మన డైరెక్టర్ గారికి చెప్పడం జరుగుతుంది. మరి అలాగే ఇప్పుడు డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనలు కూడా తప్పకుండా పాటిస్తూ తడి చెత్తను, మరి అదేవిధంగా సోఫిట్స్ను మేము వాళ్ళు సూచనలు తప్పకుండా పాటిస్తూ మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతామని, మరి ఈరోజు మాకు మా గ్రామంలో పాల్గొన్నటువంటి మహిళా సోదరులందరికీ పేరు పేరున మనం ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి మన డైరెక్టర్ గారు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో సూచనలు అవి మీరు అందరూ కూడా తూచా తప్పకుండా పాటించాలి.
మరి ఆ పాటించినప్పుడే మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వాళ్ళమైతం. మరి మీరు లేదే మాకు ఈ ఊరు ఉండదు. ఎందుకంటే లేవగానే మీరు లేచి ఆకిళ్ళల్లో చెత్త కానీ వివిధ రకాల వస్తువులు కానీ నూకి దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు. అదే పరిశుభ్రంగా కూడా మన గ్రామాన్ని కూడా ఉంచాలని నా యొక్క మనవి. మరి మన పై అధికారులు వాళ్ళు ఎంతో శ్రమ కూడి ఇవన్నీ సూచనలు చేసుకుంటూ మా గ్రామానికి వచ్చిన ప్రతి దానిని కూడా మేము అనుసరిస్తూ మా అధికారులు కానీ మా పాలకవర్గం కానీ ప్రతి ఒక్కటి కూడా ఆమోదిస్తూ పల్లె ప్రగతిలో కానీ మేము 2 సార్లు ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది సార్. మరి అలాగే మా గ్రామం కూడా మళ్ళీ కూడా మాకు జయశంకర్ అవార్డులో కూడా రావాలి. ఎందుకంటే మా గ్రామ పరిధి దాదాపు 5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్లు కానీ వివిధ కాలనీలు కానీ చాలా 10 కాలనీలు ఉంటాయి. ఆ కాలనీలను కూడా రోడ్లు మరి ఇతరత్ర చాలా 5 కిలోమీటర్ల దాకా వ్యాల్యూ ఉంటుంది. మరి దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని కూడా మేము రోజు ఇక్కడ ఉండి అధికారులను కూడా వాళ్ళను అందుబాటులో ఉంచుకుంటూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నాం. వారందరికీ కూడా మరొకసారి పేరు పేరున శుభాభినందన తెలుపు. అధికారులు కూడా ఏ సూచన ఇచ్చినా కానీ అంటేనే వాళ్ళు కూడా స్పందించి మా గ్రామానికి వచ్చి మమ్మలను ఈ విధంగా ప్రోత్సహించినందుకు వాళ్ళకు కూడా పేరు పేరున శుభాభినందన తెలుపు. సెలవు తీసుకుంటాం. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలకు జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మనకి ఇక్కడ 61 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 61 గ్రామ పంచాయతీలలో ఈ స్వచ్ఛత రన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఐ థింక్ మన జిల్లా మొత్తం 100% విలేజెస్లో 100% IHHS కంప్లీట్ చేసినట్టు డిస్టిక్. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ నామ్స్ ఏవైతే ఉన్నాయో ట్విన్ పిట్ మోడల్కి అనేది ప్రతి హౌస్ హోల్డ్కి ట్విన్ పిట్ మోడల్కి కన్వర్ట్ చేయాలంటే సోప్ పిట్ అనేది అరేంజ్ చేయాల్సి ఉంటుంది. అంటే సింగిల్ పిట్ ఉన్నదానికి అండ్ సెప్టిక్ ట్యాంక్ ఉన్నట్టు జిల్లాలో తీసుకుంటే కనుక మెజారిటీ గ్రామ పంచాయతీలో మెజారిటీ హౌసెస్కి సెప్టిక్ ట్యాంక్సే ఉన్నాయి. ఎందుకంటే మనది మేడ్చల్ జిల్లా ఆల్మోస్ట్ అర్బనైజ్డ్గా ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా సెప్టిక్ ట్యాంక్ అనేవి 90% హౌస్ హోల్డ్స్లో సెప్టిక్ ట్యాంక్స్ ఉన్నవి. వీటన్నిటివి కూడా ట్విన్ పిట్ మోడల్కి కన్వర్ట్ చేయాలి అని అంటే కనుక ఇంకో పిట్ చేసే బదులు సోప్ పిట్ అనేది అరేంజ్ చేయించడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకున్నాము. దాన్ని 100% ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. స్వచ్ఛతారంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ కూడా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి విలేజర్స్కి స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ SHG ఉమెన్ లార్జ్ స్కేల్లో పార్టిసిపేట్ చేసినారు స్టూడెంట్స్ అండ్ ఏవైతే కాలేజెస్ వీళ్ళు పంపించారో స్టూడెంట్ స్కూల్స్ యాజమాన్యాలు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు 19 నవంబర్ వరల్డ్ టాయిలెట్ డే ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం. ఆ సందర్భంగా ప్రపంచమంతా ఈ మరుగుదొడ్డి ఉత్సవం జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా మన రాష్ట్రంలో కూడా 12,768 గ్రామ పంచాయతీలు జరుపుకుంటున్నాము. అయితే మన రాష్ట్రంలో మనం ఏమనుకున్నామంటే ఈ స్వచ్ఛతను ఇంకా వ్యాప్తి చేయాలన్నా పల్లె ఇంకా ప్రగతి పల్లె ప్రగతి ఇంకా ముందుకు రావాలన్న ఉద్దేశంతో స్వచ్ఛత రన్ కార్యక్రమం పెట్టుకున్నాము. ఆ స్వచ్ఛత రన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాచవాడి సింగారం గ్రామ పంచాయతీ దరివాడి గట్కేశ్వర మండలంలో మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పార్టిసిపేట్ కావడం జరిగింది. సో ఇదే సమయంలో మొత్తం రాష్ట్రం అంతా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా దరిమేడ స్వచ్ఛత రన్ను జరుగుతున్నాయి. దాంతోపాటు వివిధ కార్యక్రమాలు స్వచ్ఛత మీద కాంపిటీషన్స్ కావచ్చు రకరకాల కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు ఈ గ్రామంలో ప్రజల పార్టిసిపేషన్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ దరిమేడ మహిళలు కావచ్చు తర్వాత పాలకవర్గము తర్వాత అదేవిధంగా విద్యార్థులు అదేవిధంగా మన ఈ జిల్లా మండల గ్రామస్థాయి అధికారులు కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ అయ్యి సుమారు నిన్న 1 కిలోమీటర్ దాకా స్వచ్ఛతా రన్లో పార్టిసిపేట్ అయ్యి వారు విజయవంతం చేశారు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కదా మన దరిమెట్టం ఇప్పుడు ఇంత స్పిరిట్తో మనం పనిచేస్తున్నామో ఆరోగ్యం కోసం ఇంత దరిమెట్టం స్వచ్ఛత రన్ చేసామో అదేవిధంగా పరిశుభ్రత విషయంలో కూడా ఇటువంటి రన్ కొనసాగించాలని నేను కోరుతున్నాను. ఈ ప్రోగ్రాంలో నా దరిమెట్టమును విజయవంతం చేసినందుకు గ్రామ పంచాయతీ పాలకవర్గానికి అదేవిధంగా మన జిల్లా మండల గ్రామస్థాయి అధికారులందరికీ మన రాష్ట్రం తరఫున వారికి ధన్యవాదాలు.